ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. దేవప్రశ్న విధానంలో ధనిష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి నక్షత్ర నాడీ ఫలితంలో ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా చూద్దాం. ఈ సంవత్సరం మీకు విశేషంగా అలంకార ప్రాప్తి, గౌరవాలు, సన్మానాలు పొందుతారు. అయ్యా మీ అంత మహానుభావులు చేయడం మిమ్మల్ని అందరూ కీర్తిస్తారు, గుర్తింపు పొందారు సమాజంలో. దానివల్ల మీకు 5 పైసలు మీకు ఉపయోగం ఉండదు. పుట్టినరోజు అనుకోండి, ఓ స్వీట్ ఇస్తే నా అల్లుడు తింటాడు, ఓ బొకే ఇస్తే ఏం చేస్తారు, దాన్ని పక్కన పెట్టాలి. ఓ ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీకు ప్రతికూల గ్రహాలు కుజగ్రహము, శనిగ్రహం. మీ జన్మరాశి రీత్యా ఈ ధనిష్ట నక్షత్రం 2 పాదాలు మకర రాశిలో, 2 పాదాలు కుంభరాశిలో ఉంటుంది. ఇద్దరికే వెళ్ళి నడిచిన ఉంది. మకర రాశి వాళ్ళకి వెళ్ళి నడిచని, కుంభరాశికి వెళ్ళి నడిచిన ఉంది. మకర రాశిలో ఉంటే అంటే మొదటి 2 పాదాలు మకర రాశిలో ఉన్న వాళ్ళకైతే లగ్న ద్వితీయాధిపతి, రాశిధిపతి 2వ స్థానంకి అధిపతి శని, అలాగే కుజుడు 4వ స్థానం 11వ స్థానంకి అధిపతి. ఈ యోగం ఇచ్చే గ్రహాలు 2 శత్రువులై కూర్చున్నారు మీకు ఈ సంవత్సరం. పైగా మకర రాశి, కుజుడు కుచ్చరాశి, మీ నక్షత్రాధిపతి ఆయనే, వీడి వ్యతిరేకంగా ఉండి మీరేం చేస్తారు ఇంకా? అదేవిధంగా మీకు ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టి మీకు శని మహాదశ నడుస్తూ ఉంటే కనుక శని వ్యతిరేక గ్రహం ఏలినాడు శని మళ్ళీ. అందువల్ల ఏమాత్రం ఉపయోగం లేనటువంటి కాలం మీకు ఇది. మీరు మీ గురించి ఆలోచించండి, సమాజం గురించి ఆలోచించకండి. ఈ సమయంలో మీరు ఎంత చేసినా మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. మీకు మన చందమామ కథల్లో ఒక కథ ఉంటుంది. ఇద్దరు అన్నములు ఉంటారు, ఒక ఆయన మహా తెలివైన, రెండో ఆయన అమాయకుడు. వాళ్ళ నాన్నగారు ఒక ఆవునిచ్చి ఇద్దరు పంచుకుంటారా అంటే ఈ తెలివైన ఏం చేస్తాడు, ముందు భాగం నువ్వు తీసుకో, వెనక భాగం నేను తీసుకుంటాను అంటాడు. వాడు గడ్డి పెడుతుంది, వీడు పాలు పిండుకుంటూ ఉంటాడు. మీ పరిస్థితి అమాయకుడు తమ్ముడు ముందర ఆవు గడ్డి పెట్టేవాడి పరిస్థితి సంవత్సరం మీదంతా. మీరు చేసిన పని గుర్తింపు ఉండదు, ఫలితం పక్కవాడు తింటాడు. మీరు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అయోమయం అంతా. ఎందుకంటే ఈ సమయంలో మీకు ప్రధాన ఫలదాతలైనటువంటి ఈ గురుడు నీచి పట్టడము, కాలసర్పదోషాలు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అంశాలు మీకు. అందుకని సాధారణంగా కార్యవిలంబనము అనేటువంటిది ఈ సంవత్సరం మీకు ఉంటుంది. అంటే ప్రతిఫలం ఆలస్యం, అనవసరమైన ఆలస్యం, కారణం లేని ఆలస్యం, మీ ప్రమేయం లేని ఆలస్యం, ఇరుక్కుపోతూడనేటిలను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కుజశనులు ఇద్దరూ కూడా ప్రతికూల గ్రహాలైనప్పుడు బంధన యోగాలు, అంటే అష్టదిగ్బంధనం. దీని గురించి మళ్ళీ ఇంక వీడియోలో చెప్తాను, అష్టదిగ్బంధనం గురించి. అష్టదిగ్బంధనం, ఏ పని చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. చూడండి, పద్మవ్యూహంలో అభిమన్యుడికి ఆ రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక ఇంచుమించు అడవికి యుద్ధానికి వెళ్ళాడు. సూర్యాస్తమయం ఉంటే 4 గంటలు యుద్ధం చేస్తే సరిపోతుంది. లోపలికి వెళ్ళి చిక్కుపోయాడు, తెలిసిపోయింది అన్న చచ్చిపోతానని చెప్పి. చావు అనేది కన్ఫర్మ్, అది 10 నిమిషాల, 1/2 గంట, 1/2 గంట పోస్ట్ పోన్ చేయడం. ఈ లోపల అదృష్టం కలిసి వస్తే సహాయం దొరకచ్చు, బయటపడచ్చు, లేదా తన డెత్ కన్ఫర్మ్. ఆ వేళ కనబడని పద్మవ్యూహంలో కనబడని శత్రువులతో యుద్ధం చేసే పరిస్థితి మీ పరిస్థితి ఇప్పుడు. శత్రువు తెలీదు అంటే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు మీకు అర్థం కాదు. మీ సమస్యకి ఎన్నాళ్ళు పోరాడాలా మీకు తెలియదు. అభిమన్యుడు తెలుసు 1 గంట 2 గంటలు అయిపోయింది దాని పని అని, కానీ మీకు తెలియదు ఎంతకాలం పోరాడతారు, ఏం చేస్తారో తెలియదు. 1 రూపాయి ఇచ్చి 100 రూపాయలు పని చేయించుకుంటారు మీ చేత. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీరు ముఖ్యంగా 2 రకాల పరిహారాలు చెప్తాను ఈ గ్రహాలకు సంబంధించి. వివాహం కాని వాళ్ళు వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కృత్తికా బలి, సంతాన సుబ్రహ్మణ్యం జపం చేయండి. ఏమంటే పెళ్ళి ఎవరు పడి సంతాన సుబ్రహ్మణ్యం జపం ఏమిటి? సంతానం కలగాలంటే ధర్మంగా పెళ్ళి అవ్వాలి. వీడి సంతానం కలగడం కోసం పెళ్ళి అవుతుంది. అందువల్ల వివాహం కాకపోయినా కానీ సంతాన సుబ్రహ్మణ్యం జపం చేయించుకుంటే వివాహం అవుతుంది. మీకు
మీ అమాయకత్వాన్ని మీ మంచితనాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఖడ్గ రావణ బలి, దాని గురించి నేను వ్యక్తిగతంగా నేను కన్సల్ట్ చేసి చెప్తాను ఎలా చేయాలో. అది ఖడ్గ రావణ బలి చేసుకోవాలి. అదేవిధంగా మీకు వీలైతే హనుమాన్ చాలీస ఒక 108 పారాయణలు ఒకే రోజు చేయాలి. మంగళవారం కానీ శనివారం కానీ చూసుకుని కూర్చుని చోట లేవకూడదు, 108 పారాయణలు చేయాలి. అలాగా 7 సార్లు చేయండి. అంటే మంగళవారం శనివారం మంగళవారం శనివారం మంగళవారం శనివారం అయిపోయింది, అది ఉత్తమం. లేదు అన్ని రోజులంటే 3-4 వారాలు పడుతుంది కాబట్టి కంటిన్యూగా 7 రోజులు చేసేయండి. శనివారం మొదలుపెట్టండి, ఆదివారం పూర్తి అయిపోతుంది. హోమాలు అక్కర్లా, చాలా జాగ్రత్తగా చేయండి. ముందర దాన్ని బాగా బట్టి పెట్టి పారాయణ చేయాలి. కొత్తగా మొదలుపెట్టిన వాడికంటే 9 గంటలు 10 గంటలు పడుతుంది, అవ్వదు. మీరు నోటికి వచ్చేస్తే హనుమాన్ చాలీస ఒక 6 గంటలు 5 గంటలు పూర్తి చేసేయవచ్చు. లేవకుండా కూర్చొని చేయాలి. చేస్తే మీకుంటే అన్ని రకాల సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది. ఆంజనేయ స్వామి మిమ్మల్ని సర్వకాల సర్వావస్థలందు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. శుభం భూయాత్.